పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో మే ఒకటవ తేదీన స్వామి దయానంద కల్లల్ ఆల్కాట్ మ్యాడం కిలాండ్ కలుసుకున్నారు వారు స్వామి దయానంద ముందు ఈశ్వరుని వేదాలను నమ్మనట్లు ఎన్నడూ వెల్లడించలేదు వారి నడబడి పైకి ఆర్యుల వలె ఉండేది వారు క్రైస్తవ మతం గౌరవించిన విషయాలను విమర్శిస్తూ ఉండేవారు అందువలన దయానంద వారి మనసుల్లోని విషయాలను గ్రహించలేక వారితో కలిసిమెలిసి ఉండేవారు షహరన్పూర్ మేరట్ ఆలీగఢ్ మురాదాబాదులో కూడా ఆర్య సమాజ శాఖలు స్థాపించుతూ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు ఒకటవ తేదీన బాదాయ చేరుకున్నారు అక్కడి పండితులు ఆయనను శాస్త్ర చర్చకు ఆహ్వానించారు ఈ చర్చలో ఎవరి వాదనకి వారే కట్టుబడి ఉండిపోవడం వల్ల గెలుపు ఓటములు ఎవరికీ సంక్రమించిన స్థితి కలిగింది బరేలీలో ఫాదరీలు దయానందతో పునర్జన్మ అవతారాలు ఈశ్వరానుగ్రహం లాంటి అనేక విషయాలపై వాదించారు భక్త స్కాట్ అని దయానంద సంబోధించే రెవరెండ్ స్కాట్ గారు ఎల్లప్పుడూ స్వామిగారి ఉపన్యాసాలకు హాజరయ్యేవారు చాలామంది ఆంగ్లేయులు కూడా ఆయన ఉపన్యాసాలకు హాజరయ్యేవారు కానీ అక్కడి భారతీయ క్రైస్తవుడైన కమిషనర్ కోపగించి ఇతరుల ధార్మిక సాంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ జాగ్రత్త వహించమని దయానందునికి ఆదేశం పంపారు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం ఉత్తరార్ధ భాగంలో దయానంద భాయ ఉత్తరప్రదేశ్లో సంచారం చేసి కాన్పూర్ కూడా వెళ్ళారు ఈ సంచారంలో షాజహాన్పూర్ లక్నో ఫరూఖాబాద్ ఆగ్రా మీర్జాపూర్ బనారస్ బీహార్లోని దానాపూర్ నగరాలు ఉన్నాయి గోరక్షణ ప్రస్తుతం ఆయన ఉపన్యాసాల్లోని ప్రముఖ విషయం కావడంతో చాలామంది హిందువులు ఆర్య సమాజాన్ని సమర్థించడానికి ఉత్సాహం చూపేవారు ఫరూఖాబాద్లోని ఛాందస్లు ఆయనను శాస్త్ర చర్చకు మరొకసారి ఆహ్వానించారు తర్వాత వారి ముఖ్య సమర్థకుడు బలదేవ్ ప్రసాద్ ఆర్య సమాజ సభ్యునిగా చేరిపోయారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆర్య సమాజ స్థాపన జరిగిన తర్వాత దయానందుని ఉపన్యాసాలన్నిటిలో తగు మోతాదులో దేశభక్తి ఛాయ కలిసి కనబడేది దేశంలో అధిక సంఖ్యాకులకు ముక్తి లభించే వరకు తాను కూడా ముక్తి కోరనని ఆయన ఫర్రూఖాబాద్లో లాలా మోహన్ లాల్తో చెప్పారు విదేశీ పాలకులు దేశంలోని అపార సంపదని హరించారని ఆయన దేశం స్వాతంత్రం పొందితే ఎంతో సంపన్న దేశంగా రూపొందుతుందని అన్నారు విశాల హృదయంతో ఓర్మితో పనిచేసినందుకు తనకు యధేచ్ఛగా అభిప్రాయాలను ప్రకటించే స్వేచ్ఛనిచ్చినందుకు దానాపూర్లో దయానంద ఆంగ్లేయ పాలకులను ప్రశంసించారు దయానంద పంజాబ్ నగరంలో అనుభవాన్ని వివరించారు క్రైస్తవ మతానికి ప్రతికూలంగా ఆయన మాట్లాడుతున్న చోట జనరల్ రాబర్ట్ కూడా వర్చి కూర్చున్నారు సభానంతరం రాబర్ట్ ఆయనను కలుసుకున్నప్పుడు తాను సభలో ఉన్నప్పటికీ ధైర్యంగా క్రైస్తవ మతానికి ప్రతిగా మాట్లాడినందుకు అభినందించారు కాలం గడుస్తున్న కొద్దీ ఎక్కువ మంది క్రైస్తవులు ముసల్మాన్లు దయానంద ఉపన్యాసాలు వినడానికి ఆయనతో ధార్మిక విషయాలపై చర్చలు జరపడానికి విచ్చేయసాగారు గోమాంసం తినడం వాంఛనీయం కాదని దానాపూర్లో జాన్స్తో దయానంద వాదించి ఆయనని నిరుత్తరుడిని చేశారు ఇక గోమాంసం భుజింపనని ఆయన దయానందునికి మాటిచ్చారు కానీ హిందూ మత మౌ్యం దయానంద ఇచ్చిన చేదు మందును మింగగల స్థితిలో లేదు ఎక్కడికి వెళ్ళినా స్వామిని భయపెట్టడానికి ఆయనపై దాడి చేయడానికి కిరాయి గూండాల్ని సైతం పంపేవారు